ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రంలోను తెలంగాణలోను జనసేన సేవాదల్ అనే ఒక వింగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సంబంధించి మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఆ మార్గదర్శకాలు ఏమిటి అనేది ఒక్కసారి మీకు చదివినిపిస్తాను. సేవాదల కార్యకర్తల నియామకపు మార్గదర్శకాలు. సామాజిక సేవ సమస్యల పరిష్కారమే పరమావధి అన్న భావనతో మమేకం కావాలి. రెండు, సోదర కార్యకర్తలతో సృద్భావ సంబంధాలు కలిగి ఉండాలి. మూడు, విపులంగా దూరదృష్టితో సమస్యల పరిష్కారం అలాగే ఫలితాల సాధనకు కార్యకర్తలు సమాయత్తం కావాలి. నాలుగు, సేవాదల పట్ల ఆకర్షితులు అయ్యే విధంగా ఇతరులు సమ్మోహనపరచాలి. పని స్వభావం కఠినంగా ఉన్నా ఓర్పు సహనంతో ముందుకు సాగాలి. అలాగే భావదారిద్ర్యాన్ని సంకుచిత భావాలను ఆదిలోనే అరికట్టాలి. తరువాత, కుల మత వర్గ ప్రాంతీయ భేదాలు దరిచేరని రాదు. తరువాత, సేవా కార్యక్రమాలు పార్టీ ప్రోగ్రాంలు నిర్వహించే సామర్థ్యాన్ని సముపార్జించుకోవాలి. తొమ్మిదవది, జనసేన విధి విధానాలు భావజాలం విలువలపై విశ్వాసం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. పదవది, వారంలో కనీసం 3 గంటల సమయాన్ని సేవాదలకు కేటాయించాలి. ఈ 10 మార్గదర్శకత్వాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించడంతో ఇవన్నీ కూడా ప్రతి అభిమాని కూడా పాటించి మనందరం కూడా జనసేన సేవాదల్ని ప్రజలకు దగ్గర చేసే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నాం.